ప్రభుత్వం లేకపోతే అవతల వాడు గెలిచి కూడా ఏం చేస్తాడు? గ్రామ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగదు. ప్రభుత్వం మందుంటే వాడు గెలిచి మాత్రం ఏం చేయగలడు? నేను ఇవాళ చెప్తున్నాను, వాడు ఒకవేళ గెలిచినా నేనే ఎంపీపీని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు. నేనే ఎంపీపీని, ఈ మండల ప్రెసిడెంట్ నేనే. కాబట్టి వాడికి ఒకవేళ గెలిస్తా రెండు అవి కావాలో ఇవి కావాలో వాళ్ళే తెలుసుకోమనండి. ఒక్కటి కూడా ఉండదు, ప్రెసిడెంట్ గా కూడా రెండేళ్ళ కంటే ఎక్కువ ఉండదు ఒకవేళ గెలిచిన. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంటికి ఇంచుమించు సుమారు 1 లక్ష నుంచి 1.5 లక్ష రూపాయలు ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఒక్క బెనిఫిట్ కూడా వాళ్ళకి చెందదు, వాళ్ళకి రాదు. ఉన్నది తీసేస్తాం. కాబట్టి గ్రామంలో మీరంతా తాతారావుని సపోర్ట్ చేసి తాతారావుని గెలిపించుకొని రండి. మా నాయకులు ప్రీతమ ముఖ్యమంత్రి గారు అందరికీ ఏమంటున్నారు, మీకు ఏమీ కాదు. అయితే అటువైపు మాత్రం వేస్తే మాత్రం 21 తర్వాత మీ సంగతి చూసేస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.